పులివెందులకు పైన ఆయన కంటే ముందే అక్కడికి వెళ్ళిన సిబిఐ అధికారులు 19ని విచారణకు రావాలని నోటీసులు అందజేత అవినాష్ రెడ్డి అనుచరులను విచారించిన సిబిఐ సునీత రాజశేఖర రెడ్డి వాంగ్మూలాలు సేకరణ మాజీ మంత్రి వైఎస్ శేఖరందరెడ్డి హత్యకేసు దర్యాప్తులు మంగళవారం నాటకీ పరిణామాలు చోటు చేసుకుని విచారణకు హాజరు కావాలని కేసులో సహనిందితుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. అయితే హైదరాబాద్లో అందుబాటులో ఉన్న విచారణకు రాలేనని చివరి నిమిషంలో ఆయన సిబిఐకి సమాధానం ఇవ్వడం, ముందస్తు కార్యక్రమాల కారణంగా చూపుతూ కడపకు బయలుదేరి వెళ్ళడం, అంతే వేగంతో సిబిఐ బృందం కడపకు చేరుకోవడం, అవినాష్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఈ నెల 19 విచారణకు రావాలంటూ డ్రైవర్కు నోటీస్ ఇవ్వడం లాంటి పరిణామాలు ఉత్కంఠ రేకెత్తించే వివేక హత్య కేసు దర్యాప్తు దుర్దశకు చేరుకున్న నేపథ్యంలో సిబిఐ అధికారులు విచారణ దూకుడు పెంచారు. అనూహ్యంగా కొత్త వ్యక్తులు తెరపైకి వస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందని ఉత్కంఠగా మారింది. ఇద్దరు సన్నిహిత అనుచరులు సుదీర్ఘ విచారణ. అవినాష్ రెడ్డికి సన్నిహిత అనుచరులను కడప జిల్లా సింహాద్రిపురం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి వేముల మండలం కర్ణపాడుకు చెందినటువంటి నాగేళ్ల పవన్ విశ్వేశ్వర రెడ్డి భారతీ పాలిమర్స్ కంపెనీ మేనేజర్ని సిబిఐ అధికారులు హైదరాబాద్లో విచారించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల కార్యాలయానికి వెళ్లిన వాళ్ళిద్దరిని రాత్రి 8 గంటల వరకు విచారించారు. అవినాష్ రెడ్డి కాల్ డేటాలోని అంశాల ఆధారంగా పలు ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు ఉదయ్ భాస్కర్ రెడ్డికి వీరు స్నేహితులు కావడంతో ఆయన కదలికల గురించి సిబిఐ అధికారులు కూపిలాగినట్టు తెలిసింది. వివేక హత్య జరిగినటువంటి సమయంలో ఉదయ్ భాస్కర్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, ఆ సమయంలో ఆయన కలిశారా మాట్లాడారని ప్రశ్నించిన సమాచారం. శ్రీకాంత్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆయన పులివెందుల్లో అందుబాటులో ఉంటే నిత్యం ఉదయమే వెళ్ళి కలుస్తుంటారు. వేముల మండలం కొండ్రెడ్డిపల్లికి చెందినటువంటి రవీంద్రారెడ్డి కూడా వీరితో పాటు హైదరాబాద్కు వెళ్ళినప్పటికీ సిబిఐ విచారణ పాల్గొనలేదని సమాచారం. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే స్పష్టత కోసమే ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా విచారిస్తున్నారని ప్రచారం నెలకొంది. వివేక కుమార్తె అల్లుడిని మరోమారు విచారణ. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి సిబిఐ అధికారులు మంగళవారం మరో దఫా విచారించారు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కార్యాలయానికి వెళ్లిన వీరి విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. వివేక సెల్ ఫోన్ను ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖను రాజశేఖర రెడ్డి దంపతులు కొన్ని గంటల పాటు పోలీసులకు ఇవ్వకుండా ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందంటే అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఈ విచారణ జరిగినట్టు తెలుస్తోంది. వాటిని దాచిపెట్టడం వెనక ఉద్దేశం ఏంటని ఆరాధీసి వాంగ్మూలాలు నమోదు చేసినట్టు తెలిసింది. 2 రోజులే గడువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం సిబిఐ విచారణకు హాజరు కాకుండా చివరి క్షణంలో నిర్ణయం మార్చుకున్నారు. తనకు 4 రోజులు గడువు కావాలని సిబిఐకి లేఖ రాసి హైదరాబాద్ నుంచి వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చేరుకున్నారు. సిబిఐ సైతం అంతే వేగంగా స్పందించింది. అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకోకముందే సిబిఐ అధికారులు నోటీసు ఆయన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. ఎంపీ రాక ఆలస్యం అవుతుందని ఆయన డ్రైవర్ నాగరాజుకు నోటీసు అందజేసి వెళ్ళిపోయారు. అదే నోటీసును ఎంపీ వాట్సాప్కు సైతం పంపిన సమాచారం. తనకు ముందుగా ఖరారు చేసుకున్న పర్యటనలు ఉన్నాయని గతంలోనూ పలుమార్లు లేఖ రాసి సిబిఐ నుంచి సమయం పొందిన ఎంపీకి ఈసారి ఆ స్థాయిలో అవకాశం ఇవ్వలేదు. 4 రోజులు గడువు కోరుతూ లేఖరాయిగా 2 రోజులే సమయం ఇచ్చి 19 ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయానికి చేరుకోవాలంటూ ఆదేశించింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.